కాలభైరవుడు. సృష్టి ప్రారంభంలో ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవులు ఇద్దరినీ కూడా చూసి, నేను బ్రహ్మస్వరూపిణి, నేనే సృష్టికర్తను, మీరిద్దరూ నా ఆజ్ఞానుసారమే నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు, బ్రహ్మదేవా, నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో తెలియకుండా మాట్లాడుతున్నావో నాకు తెలియటం లేదు. విష్ణుమూర్తిని సృష్టించింది నేను. ఆ విష్ణువు యొక్క నాభి కమలంలో నుంచి నువ్వు జన్మించావు. సృష్టి కార్యక్రమంలో నీకు తోడుగా ఉండటానికి సరస్వతిని నీకు సృష్టి చేయించి ఇచ్చాను. నీ మాటలు పూర్తిగా అహంకారపూరితంగా ఉన్నాయి, తమోగుణాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. వేదాలన్నీ కూడా నేను సర్వేశ్వరుణ్ణి అని చెబుతూ ఉంటే నువ్వు ఇలా మాట్లాడడం బాగాలేదు అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి బ్రహ్మదేవుడి తలకు ఏమాత్రము ఎక్కలేదు. బ్రహ్మదేవుడు ఆ మాటలన్నీ కూడా నిర్లక్ష్యం చేశాడు, శివుణ్ణి ఈసడించాడు. అప్పుడు శివుడు వేదాలను పిలిచి, ఓ వేదములారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా గుర్తిస్తున్నారో, ఎవరిని స్తుతి చేస్తూ ఉన్నారో వివరించండి అన్నాడు. అప్పుడు వేదాలు, సర్వ జగత్తుకు ఆధారమైనటువంటి వాడు పరమేశ్వరుడు, అతడే పరబ్రహ్మ, ఆ శంకరుడు తప్పించి ఇంకా ఎవరూ లేదు, అతన్నే మేము స్తుతిస్తూ ఉన్నాము అన్నాయి. ఈ మాట ముందుగా ఋగ్వేదం చెప్పింది. యజ్ఞయాగాదులు, ధ్యానము, యోగము అన్నీ ఈశ్వరుడే అని చెప్పింది యజుర్వేదం. అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు, కర్మల యొక్క ఫలాన్ని మనకిచ్చేది శివుడు. శివుడు కానిది ఏదీ కూడా ఈ 14 లోకాలలోనూ లేదు అన్నది సామవేదం. దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేటువంటి వాడు శివుడు, సర్వ దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు, లోకంలో ఉన్నటువంటి జీవులన్నింటినీ కూడా తరింపజేసేటటువంటి వాడు శివుడు, అన్ని పనులు కూడా శివుడి యొక్క సంకల్పం ప్రకారమే జరుగుతూ ఉన్నాయి. శివనామము, శివస్వరూపము ఇవన్నీ కూడా మంగళప్రదమైనవి. మంగళరూపిణి అయినటువంటి ఆ పార్వతీదేవికి అర్ధ శరీరాన్ని ఇచ్చినటువంటి వాడు శివుడు. అటువంటి శివుణ్ణి స్మరించటము అనేది శుభప్రదము అన్నది ఆధర్వణ వేదం. ఓంకార రూపమైనటువంటి వాడు శివుడు, 4 వేదాలకు మూల పురుషుడు, పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి ఆ వాక్కుల యొక్క రూపం కూడా శివుడే. ఈ జగత్తంతా కూడా అతని యొక్క సంకల్పం ప్రకారమే వృద్ధి చెందుతూ ఉన్నది. శివుడి యొక్క నామమే జీవనాధారము, అదే ముక్తికి మార్గము. చతుర్విధ పురుషార్థ ప్రదాత ఈశ్వరుడు తప్పించి ఇంకా ఎవరు కాదు అని తేల్చి చెప్పే వేదాలు. వేదాలు ఎన్ని విధాలుగా చెప్పినప్పటికీ కూడా బ్రహ్మ వినలేదు. నేనే పరబ్రహ్మను అని మొండిగా చెప్పడం మొదలుపెట్టాడు. దాంతో శివుడికి కోపం వచ్చింది. శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారం నుంచి భయంకరమైనటువంటి రూపం కలిగినటువంటి ఒక మహాకాయం శివుడి ఎదురుగా నుంచుంది. అది ఆకాశమంత ఎత్తున్నది, 4 చేతులున్నాయి, 3 కళ్ళున్నాయి, చేతుల్లో శూలము, గద, డమరుకము ఉన్నాయి. అతడు డమరుకాన్ని మోగించడం మొదలుపెట్టాడు. భూమి, ఆకాశము, ఆష్ట దిక్కులు అన్నీ కూడా దద్దరిల్లిపోయినాయి. ఆ శబ్దానికి అతడు చిందులు తొక్కటం మొదలుపెట్టాడు. భూమి కంపించిపోయింది. అతడి శరీరం పచ్చ కర్పూరంలాగా వెలుగుతూ ఉన్నది. ఆ భయంకరాకారుడు శివుడికి నమస్కరించి, స్వామి, ఏమిటి ఆజ్ఞ అన్నాడు. అప్పుడు శివుడు ఆ భయంకరాకారుడితో, బ్రహ్మదేవుడు తమోగుణ ప్రధానం వల్ల వేదాలను ధిక్కరిస్తూ ఉన్నాడయ్యా, అతన్ని శిక్షించు అన్నాడు.
ఆ భయంకరాకారుడు తన చిటికెన వేలి గోటితో బ్రహ్మదేవుడి యొక్క శిరస్సు వాడి తుంచి వేశాడు. ఆ శిరస్సు వెళ్లి తూర్పు దిశగా పడింది. అదే బ్రహ్మ కపాలం. శివుని యొక్క హుంకారం నుంచి పుట్టినటువంటి వాడి యొక్క ఆకారం చాలా భయంకరంగా ఉంది కాబట్టి అతన్ని కాలభైరవుడు అన్నారు. బ్రహ్మదేవుడి యొక్క గర్వంగా స్థానిగిపోయింది. అప్పుడు శివుడు కాలభైరవుడిని చూసి, కుమారా, బ్రహ్మ యొక్క శిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మహత్యా పాతకం అనేది అంటుకుంటోంది. ఈ పాతకం నీ వెన్నంటే ఉంటుంది. నీవు కాపాలికా వ్రతం అవలంబించి క్షేత్రాలు అన్ని సందర్శిస్తూ చివరకు కాశీపట్టణం చేరు. కాశీపట్టణం చేరగానే ఈ బ్రహ్మహత్యా పాతకం అనేది నీ కళ్ళ ముందే భస్మమైపోతుంది. ఇక నువ్వు ఆ కాశీక్షేత్రంలో క్షేత్రపాలకుడిగా ఉంటూ నన్ను సేవించవలసింది అన్నాడు. బ్రహ్మహత్యా పాతకం వికృతమైనటువంటి రూపంలో ఎర్రని బట్టలు ధరించి ఎర్రని కళ్లతో నిక్కబొడుచుకున్నటువంటి వెంట్రుకలతో కాలభైరవుణ్ణి సమీపించింది. భైరవుడు వేగంగా అక్కడి నుంచి కదిలిపోయాడు. బ్రహ్మహత్యా పాతకం అతని వెనకే బయలుదేరింది. భైరవుడు పరిగెడుతూ ఉన్నాడు. ఆ వెనకాలే పెడుతూ ఉన్నది ఈ బ్రహ్మహత్యా పాతకం. ఈ రకంగా కాలభైరవుడు క్షేత్రాలన్నీ తిరిగి 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 చివరికి ఈశ్వరుడి చెప్పినట్టుగానే కాశీపట్టణం చేరాడు. భైరవుడు కాశీపట్టణం చేరగానే బ్రహ్మహత్యా పాతకం భగ్గున మండిపోయింది. భైరవుడు గంగా స్నానం చేశాడు. అతని యొక్క శరీరం తెల్లని కంతులతో మెలమెలా మెరిసిపోయింది. ఆ తర్వాత శివుడి యొక్క ఆజ్ఞ ప్రకారం కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉంటూ భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు భైరవుడు. ఈ రకంగా కాయల భైరవుడు ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞతో కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడయ్యాడు.